విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో పెట్టుబడుల సదస్సు సూపర్ సక్సెస్ అయిందని, పారిశ్రామిక విధానాన్ని కొనియాడారని, జగన్ అంటే జోష్ అని, వ్యాపార దిగ్గజాలు పొగడ్తలతో ముంచేస్తారని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడులా అసత్యాలు మాట్లాడారని, కల్లాబొల్లి కబుర్లతో, హంగులు ఆర్భాటాలతో ప్రజలను మోసగించరని మంత్రి వేణు తెలిపారు. టీడీపీ హయాంలో జరిగిన సమ్మిట్లో పెట్టుబడులు రాకపోయినా 20 లక్షల కోట్లు 25 లక్షల కోట్లు వచ్చినట్లు ప్రచారం చేసుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కానీ వచ్చినవి 100 కోట్లు మాత్రమేనని, తర్వాత తేటతెల్లం అయిందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ద్వారా జరిగిన పెట్టుబడుల సమ్మిట్కు వచ్చిన వ్యాపార దిగ్గజాలు పెట్టుబడులు చూసి చంద్రబాబుకు, లోకేష్కు ముచ్చెంట్లు పడుతున్నాయని, జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని తెలిపారు. ఈ నెల 3-4 తారీఖులో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెట్టుబడుల సదస్సు సూపర్ హిట్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అని దేశవ్యాప్తమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగినటువంటి సమ్మిట్లో ఈ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకి ఉన్నటువంటి అనువైన అంశాల్ని ముఖ్యమంత్రి గారు వివరించినటువంటి తీరు కానీ, దేశంలో ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలైనటువంటి అనిల్ అంబానీ గారు కానీ, నవీన్ మిట్టల్ కానీ, అలాగే నవీన్ జిందాల్ గారు కానీ, అదానీ గారు కానీ, అనేక మంది భారత్ బయోటెక్ సంబంధించినటువంటి పెద్దలు కానీ, ప్రముఖ వ్యాపార దిగ్గజాలందరూ కూడా సమ్మిట్ జరిపిన విధానాన్ని కానీ, సమ్మిట్ జరిగే సందర్భంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక దార్శనిక విధానం, పారిశ్రామిక విధానం, దాన్ని కొనియాడారు. సరే, జర్నలిజంలో నిజాన్ని మరుగున పడవేసి కేవలం వాణిజ్యం కోసం మాట్లాడేటువంటి పత్రికలు, పెట్టుబడులు రావడం లేదు ఈ రాష్ట్రానికి అంటే ఇంత కళ్ళుండి చూడలేరా? ఆ లోకేష్ మాట్లాడతారు పాపం, పరిశ్రమలు పారిపోతున్నాయట, వ్యాపార దిగ్గజాలు ఇక్కడికి రావటం లేదంట, వీరికి కనపడుతుంది కదయా. మీరు ఇండస్ట్రియల్ సమ్మిట్ మీ ప్రభుత్వంలో, మీ నాన్న మీ తండ్రి పరిపాలనా కాలంలో ఇండస్ట్రియల్ సమ్మిట్ ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది? ఇవాళ వ్యాపార అనువైనటువంటి, వ్యాపారానికి అనువైనటువంటి అవసరాలు తీర్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది,